రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం కమిషన్ తీసుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అని ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. అయా ఎమ్మెల్యే గారు, మీరు పోస్ట్ పెట్టినట్లుగా రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం నారా లోకేష్ గారు కమిషన్లు తీసుకోవడం నిజమైతే నీ ఎర్రగొండపాలెం నియోజకవర్గమే కదా, ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేనే కదా, మరి నీ నియోజకవర్గంలో ఎన్ని పేకాట క్లబ్బులు ఉన్నాయి, ఆ పేకాట క్లబ్బుల నుంచి వారం వారం లోకేష్ గారికి ఎంత కమిషన్ వెళ్తుందో నువ్వు చెప్పగలవా? అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వేం బీగుతున్నావు? అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తుంటే ఒక శాసనసభ్యుడిగా నువ్వు వాటిని అరికట్టాలి కదా, వాటిని అడ్డుకోవాలి కదా, అక్కడ పేకాట నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేపించాలి కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లు వసూలు చేస్తున్నాడు నారా లోకేష్ గారు, నువ్వు పోస్ట్ పెట్టడం కాదు, అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉన్నాయా లేవా వీటి గురించి నువ్వు చెప్తావా? ఈరోజు పనికిమాల పోస్టులు పెట్టడం కాదు ఎమ్మెల్యే గారు, నిజాలు చూపించు. రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం కమిషన్ తీసుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అని ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. అయా ఎమ్మెల్యే గారు, మీరు పోస్ట్ పెట్టినట్లుగా రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం నారా లోకేష్ గారు కమిషన్లు తీసుకోవడం నిజమైతే నీ ఎర్రగొండపాలెం నియోజకవర్గమే కదా, ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేనే కదా, మరి నీ నియోజకవర్గంలో ఎన్ని పేకాట క్లబ్బులు ఉన్నాయి, ఆ పేకాట క్లబ్బుల నుంచి వారం వారం లోకేష్ గారికి ఎంత కమిషన్ వెళ్తుందో నువ్వు చెప్పగలవా? అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వేం బీగుతున్నావు? అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తుంటే ఒక శాసనసభ్యుడిగా నువ్వు వాటిని అరికట్టాలి కదా, వాటిని అడ్డుకోవాలి కదా, అక్కడ పేకాట నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేపించాలి కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లు వసూలు చేస్తున్నాడు నారా లోకేష్ గారు, నువ్వు పోస్ట్ పెట్టడం కాదు, అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉన్నాయా లేవా వీటి గురించి నువ్వు చెప్తావా? ఈరోజు పనికిమాల పోస్టులు పెట్టడం కాదు ఎమ్మెల్యే గారు, నిజాలు చూపించు. రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం కమిషన్ తీసుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అని ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. అయా ఎమ్మెల్యే గారు, మీరు పోస్ట్ పెట్టినట్లుగా రాష్ట్రంలోని పేకాట క్లబ్బుల నుండి వారం వారం నారా లోకేష్ గారు కమిషన్లు తీసుకోవడం నిజమైతే నీ ఎర్రగొండపాలెం నియోజకవర్గమే కదా, ఆ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేనే కదా, మరి నీ నియోజకవర్గంలో ఎన్ని పేకాట క్లబ్బులు ఉన్నాయి, ఆ పేకాట క్లబ్బుల నుంచి వారం వారం లోకేష్ గారికి ఎంత కమిషన్ వెళ్తుందో నువ్వు చెప్పగలవా? అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వేం బీగుతున్నావు? అక్కడ పేకాట క్లబ్బులు నడుస్తుంటే ఒక శాసనసభ్యుడిగా నువ్వు వాటిని అరికట్టాలి కదా, వాటిని అడ్డుకోవాలి కదా, అక్కడ పేకాట నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేపించాలి కదా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లు వసూలు చేస్తున్నాడు నారా లోకేష్ గారు, నువ్వు పోస్ట్ పెట్టడం కాదు, అసలు నీ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఉన్నాయా లేవా వీటి గురించి నువ్వు చెప్తావా? ఈరోజు పనికిమాల పోస్టులు పెట్టడం కాదు ఎమ్మెల్యే గారు, నిజాలు చూపించు.